హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు దుర్గా అందరూ ఉన్నారని బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా చాలా అంటే చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వచ్చేసి ఇంకా శనివారం రోజు లాగా అన్నది ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే ఆదివారం పెడదాం అనుకున్నాను కాని చూడరేమో కొంచెం స్పెషల్ అనమా ఏంటంటే స్పెషల్ చేసుకుంటారు మళ్ళీ పిల్లలతో కలిసి ఉంటారు కదా చూడరేమో అని పెట్టలేదండి మీరు చూస్తానంటే ఆదివారం కూడా బ్లాగ్ అన్నది మీకు షేర్ చేసేస్తాను ఇక్కడ గని కొడుతున్నాను హాయ్ అని నేను మీకు చెప్తున్నాను వాడేమో లేదు చూసారా అమ్మ సెలవు రోజున కూడా ఎందుకమ్మా అంటున్నాడు చూడు వీడియోలో ఎలాగ ఉన్నామంటే మొహం తిప్పేశాడు చూసారా కులలేదు ఇంకా తర్వాత వచ్చేసి నేను ఈరోజు అంటే శనివారం రోజున నాగుల చవితి కదా పిల్లల్ని అయితే పుట్ట దగ్గరికి పంపిద్దాము అనుకుంటున్నానండి నేనైతే వెళ్తలేదు పిల్లల్ని పంపించి కోడిగుడ్డు పాలు పోయిందాము అని అనుకుంటున్నాను అందుకుని సెలివిడీ చేస్తున్నాను శుక్రవారం నైటే అన్నారు శనివారం కదా చేసుకోకూడదని శుక్రవారం నైట్ చిమ్లీ చేసామన్నారండి కొంచెం అంటే కొంచెమే చేసేసి పక్కన పెట్టేసాను ఇంకా ఇప్పుడు అనేది చేస్తున్నాను గుడి గుడి దగ్గర అంటే నాగేంద్రబాబు గుడి ఉంది కదా అక్కడ పెట్టాలి పిల్లలు అక్కడ దానం పెట్టుకుంటారు కదా కానీ అక్కడ పెట్టాలి తర్వాత పుట్ట దగ్గరికి పంపిద్దాము అని అంటే నాణ్యాలనే ఖచ్చితంగా పంపించి నేను పుట్టదలో గుడ్డు పాలు పోయినంతానండి ఒకవేళ నాకు కుదరకపోయినా కానీ కానీ ఈ సంవత్సరం అయితే మేము వెళ్తలేదు వెళ్ళకూడదని అంటే మామూలుగానే పండుగలు ఏమన్నాను కదా దాని గురించి అందుకని అయితే పిల్ల అందుకుని మేము వెళ్తలేదు కాబట్టి పిల్లల్ని అయినా పంపించాలి ఖచ్చితంగా అయితే పంపించాలండి పిల్లల్ని నానికి పేరు పెట్టామండి నాగేంద్రబాబు పేరు కలిసేలాగా అందుకని నేను వాళ్ళ చేత ఏం చేస్తాను ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడూ మానిపించలేదండి అసలు అని స్కూల్ అన్నా అనిపించి తీసుకెళ్ళిపోతానన్నమాట కానీ ఈ సంవత్సరం అయితే నేను వెళ్ళలే అండి ఇక్కడ సెలబ్రేట్ చేసేసాను నైటే బియ్యం నానబెట్టుకుని పొద్దున్న అవి మిక్సీలో పెట్టేసాను పిండి కింద జల్లించేసానండి దాంట్లో కొంచెం బెల్లం వేసి కలిపేసానండి కలిపేసి ఇంకా వండలో చుట్టేస్తున్నాను అనమాట గుడి దగ్గర కూడా పెడతాం కదా కానీ పూజ చేసుకుంటాడు కదా ప్రతి దేవుడికి ఒక వండ పెట్టు అని ఇలాగ చుట్టి ఆకులో పెట్టేస్తున్నానండి గుడి దగ్గర కూడా పెట్టాలని ఇవన్నీ ఇవన్నీ అండి లేకపోతే అసలు మామూలుగా అయితే చేయను మరి గుడి మా మేము చేస్తున్నాం కాబట్టి గుళ్ళో కూడా వదిలేయకూడదు కదండి మామూలుగానే అన్నీ చేయాలి కదా అందుకుని ఇక్కడ నాని వెళ్ళాడు కదా ఫోటో తీసాడు నేను ఉంటే వీడియో తీద్దును కానీ నేను వెళ్ళలేదు కాబట్టి ఫోటో తీసాడు వాడు ఇక్కడ చూసారు ఎడ్లు బండి మా తోటగల్ గారు అబ్బాయిది మా మనవరాలని కూర్చోబెట్టాం అస్సలు భయపడలేదు అది చూసారు అలా కూర్చుందో ఇక్కడ నేను దగ్గరికి వెళ్తున్నాను అంటే పొడుతాయేమో అన్నాను పొడ పోయి ఎల్లు అంటే వెళ్ళాను అనమాట వాడు నీళ్ళు పెట్టాడు తాగింది తర్వాత ఇంకా దాని మొహం మీద జల్లేసాడు అనమాట నీటిని సల్లగా ఉంటుందని ఇంకా ఎడ్లు బండి మీద మొత్తం మా పిల్లలు ఇద్దరు అందరూ వెళ్ళి పోతున్నారు బాగుంది కదా ఇడ్లు బండి మా చిన్నప్పుడు ఎక్కువగా ఉండి ఇప్పుడు ఇంకా తక్కువైపోయినాయి అండి ఇక్కడ నాని ఫోటో దిగారు చూసారా నాని ఇడ్లు బండి కూడా నడిపేస్తున్నాడు నడిపేస్తున్నాడు అంటే ఇది పెద్ద ఇడ్డోరం ఏం కాదు కానీ ఇడ్లు బండి నడపడం కూడా ఒకటి ఇదే కదా వాటిని ఇలాగా ఏంటి నడు చెల్లి చెల్లి అనడం అనేది అదే చెప్తున్నాను ఇక్కడేమో ఇంకా టిఫిన్ వేసేస్తున్నాను మా వారు ఒకరికి ఇడ్లీ వేస్తున్నాను తర్వాత పిల్లలకి అట్లు వేసాను ఇంక ఇక్కడ పచ్చి పులుసు చేసేస్తున్నాను మాకు భోజనం అదే ఏంటి ఏంటంటారు వాళ్ళ నాగులు చదువు కాబట్టి పచ్చి పులుసు చేసుకుంటారు కదా ఇక్కడేమో కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేస్తున్నాను ఇవన్నీ కూడా మిక్సీ పట్టేయాలండి పచ్చివే మామిడికాయలు పచ్చిమిరపకాయలు కొబ్బరికాయ దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసాను ఈ రోజు నేను చేసిన కొబ్బరికాయ మామిడికాయ పచ్చడికి అందరూ ఫేవరెట్ అయిపోయారు బాగానే చాలా బాగా నచ్చిందంట పులిపు అది కూడా చాలా బాగుందంట వేసేసుకున్నారండి అసలు చాలా బాగుందమ్మా చాలా బాగుందమ్మా అని వేసేసుకున్నారనమాట ఇంకెక్కడ భోజనాలు వడ్డించేస్తున్నాను ఇవాళ మా ఇంటికి వచ్చాడు మా చిన్న అతిథి ఎవరు అంటే మీకు చెప్తానుండండి మా తోటగోలు గారి అబ్బాయి మూడో తోటగోలు గారు అబ్బాయి అనమాట అనుకోలేదు అనుకోకుండా వచ్చేసాడు అన్నాను నేను చూసారా ఈడే మా తోటికాలు గారు అబ్బాయి రెండు అబ్బాయి సిగ్గు పడిపోతున్నాడు వీడికి మరీ సిగ్గు ఎక్కువ వీడికి అయితే చాలా బాగా నచ్చిందంట కొబ్బరికాయ పచ్చడి సినిమా చాలా బాగుంది అన్నాడు బాబు నీకు నచ్చితే చాలా అన్నాను నేను ఇంకా ఇక్కడ మా మా పిల్లలిద్దరికి అంటే మా పిల్లల ముగ్గురికి కూడా భోజనం వడ్డించేస్తున్నాను మా వారు ఇంకా రాలేదు ఫస్ట్ వేళ్ళకి పెట్టేస్తున్నాను అనమాట పచ్చి పులుసు చేశాను కదా అది కొబ్బరికాయ పచ్చడి ఇంక ఈ రెండే రండి ఈరోజు అత్తేశ్వరం అత్తేశ్వరలోకైనా కొబ్బరికాయ పచ్చడి చాలా చాలా బాగుంది నెయ్యి వేసుకుని తింటేని నిజంగానండి కానీ ఇక్కడ మంచం మీద బట్టలు ఉన్నాయి కదా అవి ఏమి పట్టించేసుకోకండి ఎందుకంటే రెండు రోజుల నుంచి మడతాడతాం అవుతుండదు అసలు అని దాన్ని అలా పక్కన పెట్టేస్తున్నాను ఉతకడం ఆరేయడం అలా మంచం మీద పెట్టేయడమే అవుతుంది దాన్ని రోజు పొట్టు పట్టాలన్నమాట ఎందుకు చిన్నమ్మా వీడియో ఎందుకు తెస్తున్నావు వద్దు వద్దు అన్నాడు పర్లేదు బాబు నిన్ను ఇది ఒకసారిగా తెస్తాను మళ్ళీ తీయలే అన్నాను ఇక్కడ నెయ్యి వేసేస్తున్నాను నానికి ఇష్టం లేదు కానీ వేసేస్తాను అన్నాను అంటే వెయ్యి అన్నాడు వేసేనండి నెయ్యి ఇంకా ముగ్గురు వచ్చిన కూర్చుని తినేసిన తర్వాత మేము తిన్నాం అనమాట ఇప్పుడు చూసారు అలా ఎందుకు ఎందుకు అన్నాడు వీడియో తెస్తాడు అంటే నోరు మూసేసాడు వీడు మొత్తం నాకు ఏడుగురు అబ్బాయిలు అనమాట ఈ మూడు తోడుగోలు గారు అబ్బాయి ఈ అబ్బాయి ఏమోను ఇంక ఇక్కడ సాయంత్రం అండి కరెంటు చూసారా ఎలా వస్తుందో నేను అదే చూపెడుతున్నాను లైటు వెలుగుతుంది ఆరిపోతుంది ఎందుకో తెలీదు మొత్తం మా ఇంటి పక్కన వాళ్ళందరూ కూడా లైటు వెలుగుతూ ఆరిపోతాం వెలుగుతూ ఆరిపోతాం అన్నట్టుగా వచ్చిందనమాట అదేంటన్నది తెలియదు మొత్తానికి ఇంకా గుళ్ళో లైట్లు వేసి మళ్ళీ చీకటి చీకటడిపోతుంది కదా అంటున్నాను నేను వాడిని మా పెద్దోడిని ఇప్పుడు టిఫిన్ చేయాలి ఏం టిఫిన్ చేయను అన్నయ్య కూడా వస్తాడా అని అడిగితే ఏమో తెలియదు కేకే నువ్వు ఫోన్ చేయి అన్నాడు చేస్తే వద్దు చిన్నమ్మ అన్నాడు వద్దు వచ్చే నేను టిఫిన్ చేస్తాను అన్నాను ఇంకా వాడు వస్తాను అన్నాడు కదా ఏం టిఫిన్ చేయనా ఏం టిఫిన్ చేయినా అనుకున్నాను ఇడ్లీ పిండి ఉంది కదా వేస్తాను అన్నాను కానీ అమ్మ ఇడ్లీ పిండట్లేం వేస్తావు ఏదన్నా బజ్జీ లాంటిది వెయ్యి అన్నాడు అందుకుని ఇంకా అరటికాయ నేను వేయొచ్చు అని ప్రిపేర్ చేస్తున్నామండి ఇప్పుడు చెయ్యాలి అరటికాయ బజ్జీ నాని వేస్తాడంట నేనైతే ఏను నాకు దీనికి ఎటువంటి సంబంధము లేదు అది ఎలాగొచ్చిన ఆడే తింటాడు కలుపుతులేదు నానియే మొత్తం అంతా కూడా కలుపుతున్నాడండి మళ్ళీ నాని వేసాడు అని తర్వాత నేనే వేసేసాను అని అనుకుంటారు మీరు కాదు చూసారా నాని వేస్తున్నాడు చూడండి మీకు డీటెయిల్గా చూపిస్తాను అదిగో అరటిగా వెయ్యి ఎందుకు అప్పుడే అరిటిగా వేయాలి మా ఊడి పేస్ అబ్బాబ్బా అలాగ ఇలా పట్టుకో నిలబెట్టాలి ఇలాగా అబ్బా నిలబెట్టినా అని దాన్ని అలా నిలబెట్టాలి అది అలా నిలబెట్టు ఏ అలాగే ఏ అది వెరీ గుడ్ చెప్పారా బంగాళదుంప కూడా పోసాం అయ్యి కూడా కోసాం అంత కట్టేరా ఇంక ఇక్కడ బజ్జీలు వేసేసాడు ఇంకా వేస్తున్నాడు ఉల్లిపాయ కొయ్యమన్నాడు కదా మొత్తానికి కొయ్యటం మాత్రం తప్పలేదండి కోసేను ఇక్కడ వస్తున్నాను ఫోటోకి అరటికే బజ్జీ బంగాళదుంప బజ్జీ ఒక ఉల్లిపాయని చక్రాల కింద కోసాను అది కూడా వేసేసాడు తర్వాత ఇంకో వెరైటీ చేసాడు ఏంటండి అరటిపండు బజ్జీ కూడా వేసాడండి మీకు చూపిస్తాను ఇంక ఇక్కడ రెడీ అయిపోయింది చట్నీ తాలింపు కూడా వేసేసాను వేడిశాను గుళ్ళు చట్నీ ఇక్కడేమో బజ్జీలు చూసారా మా వారికేమో నేను తర్వాత ఇడ్లీ పిండి అట్టు వేసానులేండి అదికి చూపించలేదు మీకు ఇక్కడ అరిగే బజ్జి బంగాళదుంప బజ్జి ఇంకా మా పిల్లలు వస్తే పెట్టేయడమే బాబో ఎక్కువ నాన్ వెజ్ చెప్పాను నచ్చింది నీకు ఎల్రా చెప్పు నచ్చిందా నీకు అది అది నచ్చలేదు అని కం నేను చెప్పాను ముందరే బాగోదానండి కాకపోతే ఇప్పుడు ఏమంటున్నాడంటే అంటే నచ్చిందా నచ్చలేదని అదంతకీ ఏం బజ్జీ తెలుసా అండి ఇలాగే అమ్మా బంగారుకొండ ఎలాగి ఇలాగే ఇంకోటి ఉంది కదా వెళ్ళిపోక గదిలోకి వెళ్ళరా రామని చెప్పా వస్తావు రావా చెప్పు అరటి బజ్జీ వేసాడు వద్దంటే ఏమన్నాడు తెలుసా అండి నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళావు నీకేమీ తెలీదు అన్నావా ఇలాగే రే బంగళం బజ్జీ ఇచ్చాడు అరటిపండు బజ్జీ ఇమ్మంటే బంగారం బజ్జీ ఇచ్చాడు నాని ఇస్తావా అసలా అంటే నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళావు నీకేమీ తెలియదు అసలు లోక లోకజ్ఞానం లేదు నీకు బోడు మంది వేసుకుంటారు నిజం చెప్పండి ఎవరన్నా అరటిపండి బజ్జీ వేసుకుంటారా ఈడు పెచ్చకపోతేనే ఏడు శనగళ్ళు పచ్చడికానీ ఏపెట్టాను కదా అవి కూడా ఏజెయో దొంగ అదో ఈతోట ఈడితోట ఏం చేయాలనుకోండి నూనెలోను అన్నీ ఏ అందులో అన్నీ ఏ పెస్తాడు ఏదోగి ఇంకోండి కనపడుతుందా అడు చూసాడు దొంగ ఇంకెక్కడతో ఈ వ్లాగ్ అన్నది ఏం చేస్తున్నాను మీకు ఈ వ్లాగ్ అని నచ్చినట్టయితే మా నాని దొంగేసాలు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా 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 అలాగే కూడా వెళ్తాను ఉంటానండి బై బై సీ టాటా